90 न्यूज़ को स्वागत। पात बस स्टाड संबंधी चुन व्यापारस्तमी लेते मैं रईत बजार संबंधी अंदर ना हृदयपूर्वक नूतन संवत्सर शुभाकांक्ष अडवांस वील संक्रांति शुभाकांक्ष अंदर एंत आप्यायता अभिमान तो मीदी प्रेम तो वैसे वारू अन्नी विधाल भगवंत आशीर्वद्चाल मनस्फूर्ति एना पैस्थित प्रति वार सहकार अच्छेदा की भगवंत ना अवकाश अभी मी द्वारा अवकाश कलटी मिम्मेल्ले मरचिपे अंदर मनस्फूर्ति चुपा ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు వెంటనే స్పందించి నా దగ్గరికి వచ్చి మీ కష్టాలు చెప్పుకుంటే కూడా ఆ సమస్యని పరిష్కరించడానికి కూడా నేను సహకారంగా ఉంటాను అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే పేదోళ్ళకి ఉన్నటువంటి బాధలు మనం చూస్తూ ఉంటాం ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా కోరుకుంటా ఉన్నాడనే ఉద్దేశం కూడా మీ అందరికీ తెలుసు అలాంటి పరిస్థితుల్లో మీకెప్పుడూ కూడా అండగా నిలబడడానికి నా వంతుగా నేను మీకెప్పుడూ కూడా సహకరిస్తానని చెప్పేసి కూడా నేను చెప్తాను జరుగుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి నాకు తెలియకుండే కొంతమంది ఏదో రకంగా మిమ్మల్ని హింసించే పరిస్థితి ఉన్నా లేదా ఇంకా ఏ రకంగా కూడా బాధ పెట్టినా మీరంతా కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ప్రతి వారం కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏ విషయంలో కూడా నిజాలు తెలియకోకుండా అబద్ధాలతోనే మిమ్మల్ని अन्नी विधाल प्रश्न पट्टी चूस चाल मैं एल दिल इंका विपरीत यह विषय में एवरना अन्यायम जगह यानी वेरे विषयादा एवरना चप्पी अन्यायम जगह यानी दृष्टि तस्कोस्ते निजमा गादने चुपे गत जपुर जरपे संकल्प मुझे पोत अला पैस्थित మీరు కూడా సాగరిస్తే ఆ సమస్య అనేది ఎవరికి లేకుండా చేసినందుకు ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పాను ఏం జరుగుతా ఉందంటే మనోజ్ రెడ్డి మీద చెప్పు లేకపోతే మనోజ్ రెడ్డి తెలియకుండా నాకు చెప్పు లేకపోతే ఇద్దరు తెలియకుండా ఏదో రకంగా మమ్మల్ని ఇద్దరిని భ్రష్టు పట్టించడానికి కూడా చేసే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి అందుకే అలాంటి పరిస్థితి ఉండరాదంటే నిజాలు నిర్భయంగా వచ్చి నాకు చెప్పినప్పుడు నా తెలుగు తప్పు చేసినా మా లేకపోతే మా పార్టీ కార్యకర్తలు తప్పు చేసినా నాయకులు తప్పు చేసినా వాళ్ళకి మీ ముందే హెచ్చరించి అలాంటి తప్పు జరగకుండా చూస్తానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను ఏదన్నా తప్పు అనేది కొంతమంది తెలిసి చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను ఎందుకంటే జనాలు జల్ది నమ్మేస్తారు ఫలానా మంది ఏదో ఫలానా భూమో లేకపోతే ఇంకోటి కబ్జా చేశారు ఎమ్మెల్యే అంచర్లంటేమో లేకపోతే ఎమ్మెల్యే చేశాడు అనే పరిస్థితి కూడా ఉంటాయి అలాంటి పరిస్థితులు ఎవరైనా కానీ న్యాయపరంగా వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉంటే మా దగ్గరికి వచ్చి మాకు ఈ విధంగా న్యాయం జరగాలని చెప్పేసి అడిగితే తప్పకుండా చేస్తామని ఇప్పుడు మాట వినకోకుండా మీకు అన్యాయం జరిగినప్పుడు మా దృష్టికి తీసుకొస్తే అందరికీ న్యాయం చేసేదానికి మీతో మీ సహకారంతో చేయగలుగుతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇది ఆశామాషిగా ఏదో వచ్చినారే మెప్పుకుందే కాదు చెప్పడం జరుగుతున్నాను దేవుడు అన్నీ మాకు ఇచ్చినాడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎవరైనా మా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు వాళ్ళకి న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయం జరిగే పరిస్థితి చేయం ఎందుకంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇంకా ముందు ఫ్యూచర్లో కూడా మా రాజకీయాలు పరంగా ఆలోచించి ముందు అడిగేస్తాం కానీ ఎవరు రాజకీయాన్ని సాధించుకోవాలని చెప్పేసి అనుకునే పరిస్థితి ఎప్పుడు ఉండదు అది కూడా నేను చెప్పడం జరుగుతాను ఎంతైనా ప్రజలకి మేలు చేసేదానికి ప్రయత్నం చేస్తూ ముందుకు పోతామే కానీ ఏ రకంగా కూడా వాళ్ళు హింసించి వాళ్ళ ఇబ్బంది పెట్టే పరిస్థితి చేసే పరిస్థితి ఉండదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఏదన్నా భగవంతుడు నమ్మినాను నేను ప్రజలు నమ్మినాను అందరికీ భగవంతుడే దిక్కు ఈ పరిస్థితుల్లో నేను కూడా ఉన్నది ఉన్నట్లుగా నేను కొన్ని అలవాట్లు పెట్టుకోవాలి అందరికీ తెలుసు ఏదన్నా ఎదురుగా అంటాం మళ్ళీ ప్రేమిస్తాం దగ్గరికి చూస్తాం పనిచేస్తాం ఎవరిని బాధ ఎందుకంటే తెలిసి ఉంటుంది కాబట్టి ఆ బాధని వాళ్ళు పడరాదని చెప్పేసి ఉద్దేశంతో ముందు కానీ
ఏ రకంగా ఉంటే వాళ్ళకి అన్యాయం జరిగే పరిస్థితి ఉందని చెప్పేసి మీరు చెప్పడం జరుగుతుంది. ఇంత అభిమానం ఉంది ఈరోజు అంటే నిజంగా జనవరి ఫస్ట్ ఎందుకు లేకపోయినామంటే కరోనా దృష్టిలో పెట్టుకొని ఎవరు ఇబ్బంది పడరాని ఉద్దేశంతోనే మామూలు జనవరి ఫస్ట్ ఎప్పుడు ఉండడం లేదు. నెక్స్ట్ ఇయర్ ఉండాల్సి వస్తుంది ఎందుకంటే ఇంక ఎలక్షన్ దగ్గరకు వస్తూ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఉండాల్సి వస్తే ఆ పరిస్థితిలో ఉంటాము. ఏదున్నా కూడా మీ అందరూ కూడా ఏ విధంగా కూడా ఇబ్బంది పడరాదు కరోనా నుంచి అని చెప్పేసి ఉద్దేశంతో చేసినా మీ అభిమానాన్ని చాటుకుంటున్నారు కాబట్టి మీకు ఎప్పుడు కూడా మీరో ఒడిగా ఉంటారు. ఎందుకంటే హోదా అనేది మీరు ఇచ్చినారు కాబట్టి ఆ హోదా అనేది నాకు మా నాయన నుంచో మా తాత నుంచో వచ్చింది కాదు. వాళ్ళ పెద్దల పుణ్యంతో సహకారంతో మీరు ఇచ్చిన అవకాశాన్ని మేము ఈరోజు 3 సార్లు ఎమ్మెల్యే అయినా లేకపోతే ఏదైనా మంచి పనులు చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే ముందుకు పోయినా ప్రయత్నం చేస్తూ ముందుకు పోతా ఉన్నా. మీ అందరి సహకారంతో ఖచ్చితంగా ఏదేదైతే ఆదోంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారో అవన్నీ నెల రోజులు నేను ఊళ్ళో లేకపోయినా నా సొంతానికో లేకపోతే నా స్వార్థానికో నేను పోలే. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ అది సమస్యని పరిష్కరించడానికే అక్కడ ఉండాల్సి వచ్చింది ఉన్నాను అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఏదన్నా ముందు బైపాస్ రోడ్డు నిధులు విడుదల చేయించి శాంక్షన్ అయింది రైతులకు ఇచ్చే అమౌంట్ విడుదల చేయించి టెండర్ తీసేదానికి ఇమీడియట్గా చర్య తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు రేపు అయిన తర్వాత అపాయింట్మెంట్ ఇస్తా ఉన్నారు. తర్వాత నెక్స్ట్ బై రోడ్లు విడుదల చేసే కార్యక్రమానికి కూడా ఆయన సుముఖంగా ఉన్నాడు. ఇవన్నీ కూడా అర్జెంటుగా ఆదంలో ఉన్నటువంటి సమస్యలు కాబట్టి వాళ్ళ ద్వారా ఈద్ గాది ఉంటుంది. ఈద్ గాది కూడా 3 కోట్ల 20 లక్షలు శాంక్షన్ చేశాడు. కాంపౌండ్ వాళ్ళకి కవరస్థానికి 2 కోట్ల 60 లక్షలు దిగుతున్నాడు. ఏదున్నా కూడా ఇంకా తక్కువ వచ్చినా కూడా ఈద్ గాది కూడా నా వంతుగా సాగరించడానికి రెడీగా ఉంటాను. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఎట్టి పరిస్థితి ఆపేది లేదని చెప్పేసి ఎందుకంటే చాలామంది మైనార్టీలు ఇంకా శాంక్షన్ చేసినా రాలేదని చెప్పేసి వాడు ఈ బడ్జెట్లో ఖచ్చితంగా దాన్ని రిలీజ్ చేయించి టెండర్ పిలిపించే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి కూడా మైనార్టీలు కన్నా చెప్తాను. ఎందుకంటే ఒక్కొక్క మాట మాట్లాడుతుంటారు మన మాట మాట్లాడుతున్నానని చెప్పేసి బాధపడే పని లేదు. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నంలో ఎన్నో రకాలుగా అపోహలు వస్తుంటాయి అపవాదాలు వేస్తూ ఉంటారు. అయినా ఆ పరిస్థితుల్లో ఎవరున్నా మేము కూడా ఆలోచించే పరిస్థితులే. మన పరంగా ఈరోజు వాళ్ళు ఆలోచించిన విధానం బాగుంది అనేది కూడా ఆలోచన చేస్తాం. ఎందుకంటే తప్పు मारो चलो बेसहारो खबरें सुनाओ हुजूर आ गए हैं हुजूर आ गए పరిస్థితి కూడా మా ముఖ్యమంత్రి గారు చేశామని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు. అంతేగాని దాని నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కరోనా నుంచి ఎంతమంది బాధపడినారు. ఆ పరిస్థితుల్లో రాష్ట్రం పరిపాలన కొద్దిగా అటు ఇటు మంచిగా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కొద్దిగా లేట్ అయితే అవుతుందేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు పెట్టుకుంటూ పేదలకు అండగా నిలబడే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది కాబట్టి ఆయన అవకాశం ప్రజలకు ఇచ్చినారు కాబట్టి ఆయన కూడా ప్రజలకు సహకారం ఇచ్చేదానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పోతున్నట్టు పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. ఏదన్నా మీ చల్లని దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారి ఉండాలా మా మీద ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చిన యువతకి పెద్దలకి అభిమానులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా